అండి వెల్కమ్ టు రాధాస్ నెల్లూరు రుచులు ఇవాల నేను మీ కోసం ఇన్స్టెంట్ గా తయారైపోయే ఫ్లేవర్డ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను ఒకవేళ మనకి ఇంట్లో క్యారెట్ బీన్స్ అలాంటి వెజిటేబుల్స్ లేకపోతే ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయే ఫ్లేవర్డ్ రైస్ దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 2.5 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకొని ఒక 15 నిమిషస్ కి వాటర్ లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్ కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి బియ్యం తీసుకున్న గ్లాస్ తోనే ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు ఇవి బిర్యానీ స్పైసెస్ ఇందులో రెండు బిర్యానీ ఆకులు కొంచెం పట్ట ఒక మరాఠీ మొగ్గ నల్ల యాలకి ఒకటి నార్మల్ యాలకలు రెండు ఐదు మొగ్గలు ఒక స్టార్ ఫ్లవర్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక గీ వేసుకోవాలి అంత వేసేసుకోవాలి ఇప్పుడు ఇది వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ ని వేసుకుందాం ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి బాగా వేగినాయి ఇందులోకి మనం గ్రీన్ చిల్లీని వేసుకుందాం బాగా వేయించుకోవాలి ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకుందాం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అలా వస్తే రైస్ కూడా బాగా టేస్ట్ గా ఉంటుంది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇందులోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ప్రొసీజర్ అంతా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి పచ్చివాసన పోయింది ఇందులోకి మనం పసుపు వేసుకుందాం బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి టమాటో బాగా మగ్గాలి ఇప్పుడు ఒక 2 మినిట్స్ కి మూత పెట్టి మగ్గించుకుందాం टमाटो मग्गिंदा लेदा चूद्दाम
టొమాటో బాగా మగ్గింది ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఒక 1 నిమిషం బాగా కలుపుకోవాలి కొరియాండర్ వేసినప్పుడు మనకు మంచి వాసన వస్తుంది మందిరి కైది ఇందులోకి మనం 2.5 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకొని 1 గ్లాస్ పాలు పోసుకుందాం ఇందులోకి 1 కప్ పాలు పోసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఉప్పు బాగా సరిపోయింది ఇప్పుడు మనం దీని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి బాగా తెల్లింది మనం ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ బియ్యాన్ని మొత్తం వేసుకోవాలి బియ్యం వేసాక బాగా కలుపుకోవాలి फ्लेम ని మీడియం లో పెట్టుకొని ఒక 10 నిమిషం ఉడికించుకుందాం ఆల్రెడీ మనం బియ్యాన్ని నానబెట్టాం కాబట్టి ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి ఇంకొక 5 నిమిషం మూత లేకుండా ఉడికించుకుందాం ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాను ఈ ఫ్లేవర్డ్ రైస్ ని మనం పెరుగు చట్నీతో తింటే బాగా టేస్ట్ గా ఉంటుంది పెరుగు చట్నీ తయారు చేసే విధానం లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి